గణతంత్ర వేడుకల్లో భాగంగా పర్వత నగర్ అల్లాపూర్ 116వ డివిజన్లో టిఆర్ఎస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జాహిద్ షరీఫ్ జెండా ఆవిష్కరించారు. చాలా సంతోషకరంగా విషయం ఏంటంటే సంక్షేమ సంఘం సభ్యులు పర్వత నగర్ సభ్యులందరూ ఇక్కడ కమిటీ హాల్ దగ్గర 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఇక్కడందరూ మా కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు రాజారవణ గారు, జనరల్ సెక్రటరీ సుకన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పార్వతమ్మ గారు, అలాగే వైస్ చైర్మన్ రమాదేవి గారు, అలాగే రేవతి గారు, లక్ష్మి గారు, సత్యవేరి గారు, రాజు గారు, మా అడ్వైజర్ సుధాకర్ణ గారు, కుండన్న గారు, మరియు అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇట్లనే అందరూ కలిసికట్టుగా గణతంత్ర దినోత్సవం కానీ స్వతంత్ర దినోత్సవం కానీ జరుపుకోవాలని అందరికీ విన్నపించుకుంటూ మా బస్సుల కరోనా కేసెస్ అంటే అంతా చాలా తక్కువనే ఉన్నాయి. 100 మందికి వేస్తే 5 మందికి 10 మందికి వస్తున్నాయి. మా బస్సుల వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ కమిటీలో నడుస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నడుస్తుంది. కానీ మాకు బస్సుల హాస్పిటల్ ఉన్నందుకు ఆ చుట్టుపక్కల బస్సు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేసుకున్నందుకు పర్వత నగర్ ఇన్ని కేసులు వస్తున్నాయి చెప్తున్నారు. కానీ వాస్తవానికి పర్వత నగర్లో అన్ని కేసులు 100లోకి 5 మంది 10 మందికి డైలీ అట్లా వస్తున్నాయని చెప్తున్నారు.